Very good, Chinsramaya. నేను ప్రారంభించిన ప్రతి వ్యాపారంలో వేలకు వేల లాభాలు రావడానికి కారణం ఒక విధంగా నువ్వు బ్రహ్మజీయనయ్య. మేనేజర్గా నువ్వు, అసిస్టెంట్ మేనేజర్గా తనువు చేసిన కృషి వలనే మన వ్యాపారం అభివృద్ధి చెందిందని చెప్పాలి. అదేంటండి, ఏదో మాకు తోచిన పద్ధతిలో నడుపు పోతాం. కానీ ఏదో నా ఆనందం కొద్దీ ఈ డబ్బు కానుగ ఇస్తున్నా. ఆ ఇచ్చేదేదో అమ్మాయి గారి చేతితో ఇప్పిస్తే ఆనందంగా ఉంటుంది. నీ చేతితో ఇయ్యమ్మా. ఇవ్వమ్మా. మిస్టర్ రాజారావు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. ఇన్స్పెక్టర్, ఏమిటి మీదనేది? అరెస్ట్ కావాల్సినంత నేరం నేనేం చేశాను? ప్రతి వ్యాపారం పేరుతో మీరు మత్తు పదార్థాలు స్మగ్లింగ్ చేస్తున్నారని మాకు తెలిసి మీ గోడం పైన రైడింగ్ చేశాం. అక్కడ మాకు ఇవి దొరికాయి. వీటికెవిటి మీ సమాధానం? ఘోరం, దారుణం. మా రాజారావు బాబు గారు స్మగ్లింగ్ చేయడమా? ఇందులో ఏదో కుట్ర ఉంది ఇన్స్పెక్టర్ గారు. ఇన్స్పెక్టర్, అబద్ధాలతో అన్యాయంగా నింద వేస్తే సహించేది లేదు. అయితే ఏం చేస్తారు? మిస్టర్ రాజారావు, నేరం చేసింది కాక పోలీస్ ఆఫీసర్ని నన్నే షూట్ చేసి తప్పించుకోవాలనుకుంటున్నావేమో. ఏనాటికైనా నువ్వు చట్టం చేతిలో దొరకపో, నీకు ఉరి శిక్ష పడ్డం ఖాయం. అయ్యో, ఇతరు ప్రాణం పోయి. ఒక్కసారి ఇది వినండి. మిస్టర్ రాజారావు, నేరం చేసింది కాక పోలీస్ ఆఫీసర్ని నన్నే షూట్ చేసి తప్పించుకోవాలనుకుంటున్నావేమో. చచ్చిపోతూ ఇన్స్పెక్టర్ గారు పలికిన ఆఖరి పలుకుల ప్రకారం నువ్వు హంతకుడు అని ఈ బుజ్జిమండ చెప్తోంది. దీన్ని తీసుకెళ్లి చట్టానికి అప్పగిస్తాను. అప్పుడు నువ్వు శాశ్వతంగా కటకటాల వెనకనే ఉంటావు. రే బ్రహ్మాజీ, దేవుడు అంటే రాజారావు బాబు మీద ఎంత బాణం వేశారు. నిన్ను నిన్ను నువ్వేం చేస్తావు? దొంగగాడిది పారిపోయాడు బాబు. బాబు, ఆ బ్రహ్మాజీ గారు మీకింత ద్రోహం చేస్తాడనే కల్లో కూడా అనుకోలేదు బాబు. చిన్నరమయ్య, ఇప్పుడు వాడు పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు బాబు తిన్నగా. కానీ మీకేం ప్రమాదం లేదు బాబు. నేను ప్రమాదం రానివ్వను. బాబు గారు, మీరు ఆ అమ్మాయి గారిని తీసుకుని ఎవరైనా పారిపోండి బాబు. మిగతా విషయాలు నేను చూసుకో. కానీ చిన్నరమయ్య, ఇంటి దగ్గర నా భార్య ఆ ఊరిని తమరు వస్తున్నాయి. అమ్మగారిని తీసుకొని తిన్నగా తమ దగ్గర తీసుకొచ్చి అప్పచెప్పేస్తాను. బాబు మర్చిపోయాను, ఎందుకైనా మంచిది. ఈ కాగితాల మీద రెండు సంతకాలు చేసేయండి. అసలు ఈ మద్దరు జరిగిన ఈ తేదీ నాడు మీరు ఇక్కడ లేరని నేను నెమ్మదిగా రుజువు చేయించేస్తాను. మీకే గొడవ ఉండదు. చాలు బాబు, మీరు అమ్మాయి గారిని తీసుకుని అంటే బయలుదేరండి. బయలుదేరని చెప్తాను. అదమ్మా బాబు, అటు కాదు చెంచు. మనం అనుకున్నట్టే అయిందా? ఈ చెంచురామయ్య పథకం వేసాక మళ్ళీ ఫెయిల్ అవ్వడమే. ఇవిగో రెండు ఉత్తరాలు. ఈ హత్య నేనే చేసి పారిపోతున్నాను అని ఒక ఉత్తరం తయారు చేస్తాం. ఆస్తి పాస్తులన్నీ మనకే దఖలు పరిచేసినట్టు రెండో ఉత్తరం. ఇక రాజ్యం మనది. మరి వీడి సంగతి చూడాలి. ఈ పుష్కి గారి సంగతి నేను చూసుకుంటాడు. Thank you.
అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రపంచం మొత్తం మీద ఆడవారికి అందాన్నిచ్చేది కుర్తా పైజమా, మిడ్డి, మ్యాక్సీ, సెల్వార్ కమీజ్, ఇవేవీ కావు. ఆడతనానికి నిండుదనాన్నిచ్చేది చీర మాత్రమే. ఆ చీరల తయారీలో కొత్త కొత్త డిజైన్స్ కనుక్కోవడానికి రవితేజ టెక్స్టైల్స్ ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంటుంది. లేనిది కావాలని కోరుకోవటం ఆడవాళ్లకున్న అలవాటు. పొట్టిగా ఉన్నవాళ్ళు పొడవుగా కనపడాలని, లావుగా ఉన్నవాళ్ళు సన్నగా కనపడాలని కోరుకుంటుంటారు. వాళ్ళ ఇష్టానికి సరిపడా తయారు చేయటం మన కంపెనీ ప్రత్యేకత. ఏ రకం ఆడవాళ్ళకి ఏ చీర బాగుంటుందో మనమే చెప్పాలి. ఎందుకంటే మగవాళ్ళం కనుక పర్ఫెక్ట్లీ కరెక్ట్. వీ హావ్ టు ఇంజెక్ట్ దిస్ ఐడియా ఇన్ టు దేర్ మైండ్. నా ఇప్పుడు మీరు ఒక అందమైన అమ్మాయిని చూడబోతున్నారు. ఈ అమ్మాయి పొట్టిగా ఉంది, సారీ పొట్టిగా కనపడుతుంది. ఇదే అమ్మాయి వేరే డిజైన్ చీర కట్టుకుంటే చూడండి. ఇప్పుడు ఈ అమ్మాయి పొడవుగా ఉంది. కేవలం డిజైన్ లో మార్పు వల్లే ఇది సాధ్యమవుతుంది. అలాగే ఇప్పుడు లావుగా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఈ చీర కట్టుకోకుండా వేరే డిజైన్ చీర కట్టుకుని ఉండుంటే ఇదిగో ఇలా సన్నగా నాజుగ్గా కనపడుతుంటారు. సో ఫ్రెండ్స్, ఏ జాతి స్త్రీనైనా పద్మిని జాతి స్త్రీలా చూపించడమే మన రవితేజ టెక్స్టైల్స్ ప్రత్యేకత. కేవలం చీరలు తయారు చేయటమే కాదు, ఎక్కడ చూసినా మన చీరలే కనిపించాలి. మన చీరలు ఆడవాళ్ళ శరీరాలకు కాదు, వాళ్ళ మనసుకు చుట్టుకోవాలి. మన్నికకు అందానికి అన్ని చీరల్లోనూ నేను ఎన్నిక చేసేది రవితేజ చీరల్నే. అందుకు కారణం, అవి ఆడవాళ్లకు కొత్త అందాల్ని, కొత్త శోభని కలిగిస్తాయి. కనుక రవితేజ చీరల్నే వాడండి. మన బోర్డులు కిందకి దిగిపోతుంటే అది నీకు మహత్తర దృశ్యంగా కనిపిస్తుంది. నిన్ను తగలయ్యా, మన బోర్డులు కిందకి దిగడం మాట అలా ఉంచు. ఆ రవితేజ గారి బోర్డులు మీదకి వెళ్ళిపోతున్నాయి. మీదకి వెళ్ళిపోనే ఉండి ఆ బోర్డులు చూసే కడుపు నిండిపోతుంది. ఆ అక్షరాలు ఎంత ముచ్చటగా ఉన్నాయి. మనం బొచ్చెలు చేత్తో పట్టుకుని అడుగు తినే రోజు వస్తున్నది బాధపడక ఆ పొజిషన్ వాళ్ళు అలా పొగుడతావే. ముందు కారెక్కు నా మీద ఎగడం దేనికండి. ఆ రవితేజ గారి బిజినెస్ ఎలా దెబ్బతీయాలని ఆలోచించుకోవాలి. కానీ నేను ఐడియా లేవనా. ఇద్దు గారు ముందు కారెక్కు, పోలింగ్ ఎదరుంది. కోయంబత్తూర్ నుంచి మన రా మెటీరియల్ వచ్చేసిందండి. వచ్చేసింది సార్. గుడ్. హలో, ఏమిటి చందా కోసం వచ్చారా? అవును సార్, మాకు మీ ఆటోగ్రాఫ్ కావాలి సార్. ఆటోగ్రాఫా? దేనికమ్మా, నేను దేశ నాయకుడి కాను, సినిమా స్టార్ని కాను, స్పోర్ట్స్ మెన్ ని కాను. ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్. మా ఆడపిల్లల్లో వాళ్ళకంటే మీకే ఎక్కువ పాపులారిటీ ఉంది సార్. మీ డిజైన్ సారీస్ అంటే మాకు చాలా ఇష్టం సార్. ఆటోగ్రాఫ్ సార్, ఆటోగ్రాఫ్ సార్. ఓకే ఓకే, చూడండి వీళ్ళకి కావాల్సిన డొనేషన్ ఇచ్చుకోండి సార్. మీకు మ్యారేజ్ అయిందా సార్? అయిందమ్మా. ఆడవాళ్లకు మతిపోగొట్టే డిజైన్ సృష్టించే మిమ్మల్ని కట్టుకున్న ఆవిడెవరో చాలా అదృష్టవంతురాలు. రాత్రి మనకు
ಚಂಪಕುಶಲವೀಯತು కంచి పట్టు చీర జారాలి నేలని గండి పడ్డది నింగి చెరువుకి వెండి వెన్నెలా పొంగుతున్నది ఈ చంపకు సెలవీయకు సూర్యుడా పొద్దంటే మాకు చేదురా చెల్లాడుతున్నా తీరక అల్లాడుతోంది కోరిక కచ్చగట్టి వచ్చి మాటలు పుట్టకు వెలుగు వలలు తెచ్చి మాటలు పట్టకు తీరేయిని ఆగని ఈ హాయిని సాగని రాత్రి మనకు